ఫ్రెండ్స్, తియ్యటి మక్క గారెలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి. ఇగో ఇవి ఒక కప్పు తీసుకున్నాను, నిండుగా కప్పు తీసుకున్నా. ఇందులో కొంచెం సోడా, తర్వాత ఇగో సగం, దాదాపు సగం ఉంటుంది, సగం కప్పు, సగం కప్పు బెల్లం. బెల్లం తినడం వలన మనకు ఐరన్ కూడా వస్తుంది, బెల్లం ఆరోగ్యానికి మంచిది, అందుకే మేము చక్కెర వాడడం, బెల్లమే వాడతాం. మీరు కూడా ఇట్లనే వేసుకోండి, హెల్త్ కాపాడుకోండి. ఇప్పుడు మిక్సీ వేసుకుందాం. ఈ విధంగా కొంచెం పలసగా వస్తుంది. దీనిలో ఇప్పుడు మనము తగినంత, మన ఇష్టము, ఇది గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. గోధుమ పిండి వేయడం వలన మంచి రుచి వస్తుంది. ఇంకా కొంచెం పడుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో ట్రాన్స్ఫర్ పండి. ఇప్పుడు ఒక పాత్రలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ వడలు పిల్లలు చాలా ఇష్టపడతారు, ఇష్టంగా తింటారు. ఆ కారం మక్క గారెల కంటే ఇవి చాలా ఇష్టపడతారు పిల్లలు, చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి. మళ్ళీ బెల్లంతో చేస్తాం కాబట్టి బెల్లం మన బాడీకి చాలా మంచిది, ఐరన్ వస్తుంది కాబట్టి. ఇప్పుడు మనం స్వీట్ మొక్క గారెలు ప్రిపేర్ చేసుకుందాం. ఇగో తడి క్లాత్ను తీసి ఒక ప్లేట్ మీద వేసాను. ఇవి కొంచెం వేసి లైట్గా ఇట్లా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం పలసగా ఉన్నది, పర్వాలేదు, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇవి చిన్నగా పెట్టుకోవాలి మంట. కొంచెం ఎక్కువగా ఉంటుంది. చాలా బాగా పొంగాయి. ఇది తొందరగానే బ్రౌన్ కలర్ వస్తుంది కాబట్టి కొంచెం చిన్న పెట్టుకోవాలన్నమాట. చిన్నపిల్లలు అయితే వదిలిపెట్టకుండా తింటారు, ఎంత టేస్టీ ఉంటాయో, చాలా టేస్టీ ఉంటాయి.
నోరూరించే తియ్యటి మొక్క గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. అసలు ఒకసారి తింటే వదలనే వదలరు, చాలా బాగుంటాయి. వేడివేడిగా ఉన్నాయి, ఇలా మొత్తం ఎంత స్పాంజ్ లాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉంటాయి ఇవి. వా సూపర్ టేస్ట్. ఇవి ఎక్కువ బెల్లం ఎక్కువ వేస్తే ఇంకా తీయ ఎక్కువై పలచగా అవుతుంది, అందుకే మామూలుగా వేస్తాము. కొంచెము గోధుమ పిండి కలపడం వలన ఆ రెండింటి కాంబినేషన్తో టేస్ట్ చాలా బాగా కుదురుతుంది. కాకపోతే తీపి మామూలుగా ఉంటుంది, ఎక్కువ స్వీట్ రాదు. ఇది స్వీట్ ఎక్కువ వేస్తే మనకు పిండి పలసగా అవుతుంది కాబట్టి స్వీట్ ఎక్కువ వేయకూడదు, తగినంతనే వేసుకోవాలి. చూడండి ఈ టేస్టీ టేస్టీ ఈ మొక్కగారెలు చేయండి. స్వీట్ మొక్కగారెలు మీ పిల్లలకు పెట్టండి, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో చూడండి, వాళ్ళ ముఖంలో సంతోషం చూడండి. మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. మేము ఎప్పుడు కూడా కారం మొక్కగారెలు చేసినప్పుడు కొంచెమన్నా ఇవి చేస్తాం, చేస్తేనే అప్పుడు మాకు ఇది తిన్న ఫీలింగ్ ఉంటుంది, మొక్కగారెలు తిన్న ఫీలింగ్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్, చక్కగా చేసుకొని తిని ఇది ఎలా ఉందో మాకు ఫీడ్బ్యాక్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.